పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు పీడీఎస్ రైస్ ను కొనుగోలు చేసి నిల్వ ఉంచారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 90 క్వింటాళ్ల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2,70,000 రూపాయలుగా ఉంటుందని తదుపరి విచారణను టాస్క్ ఫోర్స్ పోలీసులు ధర్మారం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీడియో ప్రూవ్ చేసి తర్వాత ఇచ్చింది అంతే లేదు. ఒకటే ఉన్నా సార్ ఇంకో అంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీడియో ప్రూవ్ చేసి తర్వాత ఇచ్చింది అది అంతే లేదు. ఒకటే ఉన్నా సార్ ఇంకో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు పీడీఎస్ రైస్ ను కొనుగోలు చేసి నిల్వ ఉంచారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 90 క్వింటాళ్ల రైస్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా ఈ మాఫియా ఏదైతే ఉందో ప్రజల అంటే ఈ రైస్ ని కలెక్ట్ చేసి తిరిగి వారు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం ఉంది. ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాలు అయినటువంటి హుజూరాబాద్, జమ్మికుంట లాంటి ప్లేసెస్ నుండి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వేయడంతో వీరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మూలరాజరెడ్డి అనే ఒక వ్యక్తి చెందినటువంటి ఇంట్లో ఇవి దొరికాయి. దాదాపుగా 90 క్వింటాల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటి మార్కెట్ వాల్యూ వచ్చేసి 3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే నిజానికి ఈ పీడీఎస్ రైస్ ని ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి ఈ పీడీఎస్ రైస్ ని ఈ అక్రమ వర్కులు పూర్తిగా కూడా ఒక ముఠాలాగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుండి తిరిగి వాటిని వివిధ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు. అయితే ఇది ఒక పూర్తిగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరుగుతూ ఉండడంతో గత కొంతకాలంగా పోలీసులు దీనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ ఎవరైతే గతంలో నాయకులు ఉన్నారో దీనికి సపోర్ట్ చేసినటువంటి నాయకులు వారిని పట్టుకునే విధంగా అంటే దీన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ మాఫియా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పీడీఎస్ సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మిగతా వారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.